అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 2-3 రోజులుగా తెలంగాణ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యాఖ్యలు చేయడం, దానికి ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు దానికి స్పందించడం, ఈ స్పందన ప్రతిస్పందన విమర్శకు ప్రతి విమర్శ ఈ క్రమంలో హద్దులు దాటి మాట్లాడటం కొంచెం ఇబ్బందికరంగా మారింది అందరికీ. గతంలో కూడా తెలంగాణ నాయకులకు నేను జనసేన పార్టీ ముందు నుంచి చెప్పేది కూడా ఏంటంటే, పాలకులు వేరు ప్రజలు వేరు, పాలకులు చేసిన వ్యాఖ్యలకి ప్రజలతో ప్రజలకు సంబంధం లేదు. అది తెలంగాణ నాయకులైనా ఆంధ్ర నాయకులు ఎవరైనా సరే జనసేన ముందు నుంచి చెప్పేది కూడా పాలకుల వ్యాఖ్యలకి ప్రజలకి దాన్ని వర్తింప చేయకుండా చూడాలండి. ఈ క్రమంలో మన ఈ మధ్యన మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన ఏ కాంటెక్స్ట్లో చేశారో అది ఇవన్నీ అది వేరే ఇది, కానీ దానికి స్పందిస్తూ ప్రతి విమర్శ చేస్తూ వైసీపీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ తెలంగాణ ప్రజలను తిట్టడం, తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా చాలా మనస్తాపం కలిగించింది. దయచేసి వైసీపీ నాయకులందరికీ విన్నపం, కొంచెం నోరు అందరూ కూడా కొంచెం హద్దులో పెట్టుకోండి. మీరు తిట్టాలి అనుకుంటే ఆ వ్యాఖ్యలు కించపరిచేలాగా మీకు ఉన్నాయనుకున్నప్పుడు ఆ సదరు మంత్రిని కానీ వ్యక్తిని కానీ అనండి. దీంట్లోకి ఇలాంటి వివాదాల్లోకి తెలంగాణ ప్రజల్ని కానీ దయచేసి లాక్కండి. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రజల్ని పాలకుల నుంచి వేరు చేయమని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు కూడా మీరు దీన్ని స్పందించాలి. ఒక జాతి జాతిని తిడుతున్నప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? మీ అందరికి ఇక్కడ వ్యాపారాలు లేవా? మీ అందరికి తెలంగాణలో మీ అందరికి ఇళ్ళు లేవా? వాకిళ్ళు లేవా? మీ అందరికి తెలంగాణలో వ్యాపారాలు లేవా? బొత్సగారులు లాంటి వాళ్ళు ఇక్కడంతా కేబుల్ వ్యాపారాలు చేసిన వాళ్ళు కదా ఒకప్పుడు, ఇప్పటికీ ఉన్నాయో నాకు తెలియదు. కానీ దయచేసి మీరు మీ మంత్రివర్గంలో ఎవరన్నా సరే మీ ఎమ్మెల్యేలు కానీ అదుపు తప్పి మాట్లాడితే ముఖ్యమంత్రితో సహా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియో చూశాను నేను. ఆయన మాట్లాడుతూ ఏపీ మంత్రులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, లేకపోతే మేమందరం ఏదో తెలంగాణ ప్రజల్ని అవమానించేశామని, ఇది పద్ధతి కాదని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నాకు అర్థం కాదు, అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడే ఏ సందర్భాన్ని మనం ఒకసారి పరిశీలించూసిన అంతు చిక్కినటువంటి మర్మం ఏదో ఉంటుంది అసలు ఆయన మాటల వెనక. ఏదో గండికోట రహస్యాలు లాంటివి ఏవో ఉంటాయి అనుకుంటా నేను, అనుకోవడం తెర వెనుక ఏదో జరిగి ఆయన బయట మాట్లాడడానికి వస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. నాకు నిజంటే ఇటీవల కాలంలో కొన్ని వార్తాపత్రికల్లో చూసినాం పవన్ కళ్యాణ్కి బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని వేల కోట్లు ప్యాకేజ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు, చర్చలు జరిగాయి, పవన్ కళ్యాణ్ కూడా తలూపాడు అన్నటువంటిది మేము ఒకటి రెండు మీడియా ఛానల్లో మేము చూసాం. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూస్తే బహుశా ఇది నిజమేనేమో. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు దగ్గర ప్యాకేజ్, తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నట్టు నాకైతే అనిపించింది. లేకపోతే మొన్న ఇక్కడ ఆ వరంగల్లో ఒక అమ్మాయి చనిపోయిందో ఆత్మహత్య చేసుకుందో తెలియదు, ఆ రోజు నువ్వు వచ్చి మాట్లాడేవా? నిన్న మొన్న ఎవరు వీల్చైర్లు స్ట్రెచ్చర్ లేవని చెప్పి ఈడ్చుకొని వెళ్ళారు అక్కడ తెలంగాణ హాస్పిటల్. నువ్వు ఎప్పుడన్నా మాట్లాడేవా? నువ్వు మన ఆంధ్ర గురించి అవమానించి మాట్లాడినప్పుడు నువ్వు నోరు తెరిచి మాట్లాడేవా? గోదావరి జలాలపైన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు మాట్లాడేవా? కృష్ణా జలాల గురించి వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు మాట్లాడేవా? ఈరోజేమో నువ్వు హరీష్ రావు వ్యాఖ్యలకు మద్దతుగా వచ్చి నువ్వు మాట్లాడుతున్నావంటే అసలు మేమేం అర్థం చేసుకోవాలి? నీ మాటలు వెనుకున్నటువంటి ఆ రహస్య ఆ అడ్జస్ట్మెంట్లు ఏంటో నువ్వు బయటకు చెప్పాలని నేనైతే డిమాండ్ చేస్తాను. ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం, మేము జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైనా సరే ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం బాగుండదు, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందాకైనా సరే వెళ్ళడానికి మేము సిద్ధం. మేము ఆంధ్రప్రదేశ్ పరిపాలన గురించి వ్యాఖ్యానించడానికి వాళ్ళెవరు? మీకు రాష్ట్రం ఉంది, మీకు 125 లక్షల సమస్యలు ఉన్నాయి, అటు గొడవ మీరు పడండి. మీరు మా రాష్ట్రం గురించి మీకెందుకు? మననేవో వాళ్ళ పత్రికల్లో కూడా రాస్తున్నారు, ఉన్నదంటే ఉలికెందుకని ఆంధ్రాని తెలంగాణని కంపేర్ చేస్తాను. ఏమంటే నేను అడుగుతా ఉన్నాను, నేను
ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి లాంటి ఒక బృహత్తరమైనటువంటి పథకం ఉంది, నాడు నేడు లాంటి ఒక బృహత్తరమైనటువంటి పథకం ద్వారా విద్యా వ్యవస్థని వైద్య ఆరోగ్య రంగ సంస్థల్ని బ్రహ్మాండంగా మార్చుకోగలుగుతాం, 2 లక్షల కోట్లు సామాన్య ప్రజలకు డీబీటీ ద్వారా ఇవ్వగలుగుతా ఉన్నాం, రైతులకు రైతు భరోసా కింద ఇవ్వగలుగుతా ఉన్నాం, చేయూతని ఆసరాని ప్రతి మహిళకి ఆశ్రయిస్తాం. ఉన్నాయా ఇవన్నీ తెలంగాణలో? ఉన్నాయా ఇవన్నీ తెలంగాణలో? ఉన్నాయా? ఒక ఫోటో పెట్టినారు జిల్లా ఆసుపత్రి మాదిది అని చెప్పి, ఏంటది నాకు అర్థం కాదు. పార్లమెంట్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ కట్టిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టి దేశానికి ఎగ్జాంపులరీగా వైద్య ఆరోగ్య రంగాన్ని తీర్చిదిద్దిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఏమి కనబడవా మీకు? నాడు నేడు కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000 స్కూళ్లని బాగు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్నాయి ఇవన్నీ తెలంగాణలో? ప్రతి గ్రామానికి 1 కోటి రూపాయలు ఇచ్చి సచివాలయం రైతు భరోసా కేంద్ర విలేజ్ హెల్త్ క్లినిక్ కట్టి గ్రామానికి శాశ్వత ప్రాతిపదికన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. ఉన్నాయి ఇవన్నీ తెలంగాణ? మేమేమనుకోవాలి మా నాయకుడి గురించి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గురించి, పరిపాలన గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం బాగుండదు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మేము పొరుగు రాష్ట్రాలు, పక్కనైన ఒరిస్సా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఈ 4 రాష్ట్రాలతో కూడా బ్రహ్మాండమైనటువంటి సంబంధాలను కలిగి ఉన్నాము, కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మాకున్నటువంటి సమస్యలు పక్క రాష్ట్రాలతో మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని మేము ఎప్పుడు ముందడుగు కూడా వేస్తూ ఉంటాం. మా ముఖ్యమంత్రి గారు వెళ్ళి వచ్చే ఒరిస్సా వెళ్లారు కదా, ఒకసారి తెలంగాణ కేసీఆర్ గారి దగ్గర కూడా వెళ్లారు కదా, తమిళనాడు వాళ్ళ టీంతో తీర ప్రాంతంలో సమస్య గురించి మాట్లాడారు కదా. మా రాష్ట్రం గురించి తక్కువ చేసి మాట్లాడడానికి మీకు ఏమి హక్కు ఉంది, మీకు ఏమి అధికారం? మీరు మా రాష్ట్రంలో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు, వచ్చి చేయండి. మేము ఎవరు వద్దాం లేదు. ఈ దేశంలో ఎవరికైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, ఎక్కడైనా పోటీ చేసుకునే హక్కు ఉంది, కాబట్టి చేసుకోండి. అంతే తప్ప మా నాయకుడి గురించి, మా ముఖ్యమంత్రి గురించి, మా ప్రజల గురించి, మా రాష్ట్రం గురించి మాత్రం ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం ఊరుకోము. పవన్ కళ్యాణ్ గారు, కనీసం మీరు బుద్ధి తెచ్చుకోవాలి. ఇన్నిన్ని సంఘటనలు జరిగినప్పుడు ఏ రోజు రెస్పాండ్ అవ్వనటువంటి మీరు ఏమి ఆంధ్రప్రదేశ్లో ఇన్నిన్ని మంచి కార్యక్రమాలు జరుగుతుంటే చెప్పేవాను, తెలంగాణలో ఇన్ని రకాల ఆకృత్యాలు జరుగుతూ ఉంటే నువ్వు ఏ రోజు నోరు తెరిచి మాట్లాడినావా? మళ్ళీ దానికి పెద్ద మాట, పాలకులు భావన ప్రజలకి సంబంధం లేకుండా ఉండేట్టుగా మీరు మాట్లాడుకోండి, నీతులు చెప్పేంత విషయం ఉందా? మేమేం మాట్లాడుతున్నామో మాకు తెలుసు, కాన్షియస్గానే ఉన్నాం మేము. మా నాయకుడి గురించి ఎక్కువ తక్కువ చేసి చెలువులు పలువులు మాట్లాడితే మాత్రం క్షమించేది లేదని మరొకమారు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు దయచేసి తెలంగాణ నాయకుడు